హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు, అలాగే వరల్డ్ ఫోటోగ్రాఫర్ల దినోత్సవ శుభాకాంక్షలు. సో మీలో కూడా చాలామంది ఫోటోగ్రాఫర్లు ఉంటారు, కానీ బయటికి కనిపించరు, ఇన్స్టాగ్రామ్లోను అలాగే ఫేస్బుక్లో మాత్రమే ఉండిపోతారు. సో బయటకు వచ్చి మీ టాలెంట్ని కూడా చూపిస్తే చాలా చాలా బాగుంటుందని అనుకున్నాను. సో ఎనీవేస్, ఎవరైతే నా గూగుల్ కెమెరా సెట్టింగ్స్ని ఎక్కువగా ఫాలో అవుతుంటారో వాళ్ళందరికీ కూడా ఫోటోగ్రాఫర్ల దినోత్సవం, అలాగే ఫోటోగ్రఫీ దినోత్సవం. అలాగే ఈ వీడియోలో నేను మీకు ఒక పర్ఫెక్ట్, అలాగే ది బెస్ట్ గూగుల్ కెమెరాని ఈరోజు నేను మీకు పరిచయం చేస్తాను. అది కాకుండా ఇవాళ ఫోటోగ్రఫీ డే కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక సూపర్ క్వాలిటీ గూగుల్ కెమెరాని షేర్ చేస్తాను. ఇది పిక్సెల్ క్యామ్కి సంబంధించిన లేటెస్ట్ పిక్సెల్ కెమెరా వెర్షన్ 6 అనమాట. అలాగే ముందుగా పిక్సెల్ క్యామ్ టీమ్ వాళ్ళకి కూడా ముందు థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ని వాళ్ళ వెబ్సైట్లోనో అలాగే వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్లోనో అలా షేర్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మన సెట్టింగ్స్ని అలాగే మన కొద్ది గొప్ప నాలెడ్జ్ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ పిక్సెల్ క్యామ్ టీమ్. అలాగే మన వాళ్ళు కూడా ఎవరైతే సబ్స్క్రైబర్స్ మన రెగ్యులర్గా మన ఛానల్ సంబంధించిన వీడియోస్ లైక్ చేస్తున్నారో షేర్ చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈరోజు నేను మీకు వాళ్ళు ఏదైతే రిలీజ్ చేసిన లేటెస్ట్ పిక్సెల్ కెమెరా వెర్షన్ 6 ఉందో దీనికి కూడా నేను కొన్ని మోడిఫికేషన్స్ అనేవి చేశాను, అంటే సెట్టింగ్స్ అనేవి చేశాను. ఇది కానీ మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు ఫోటోగ్రఫీ డేకి ఒక మంచి గూగుల్ కెమెరా సజెస్ట్ చేశారు అని చెప్పి ఖచ్చితంగా మీరైతే అంటారు. ఇక్కడ చూడండి ఫోటో. సో దీని క్వాలిటీ చూడండి, మీకు డ్రాప్స్ ఎలా కనిపిస్తున్నాయో, ఈ చిన్న చిన్న డ్రాప్స్ కూడా మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. సో అలాంటి లెవెల్లో నేను మీకు ఇప్పుడు ఈ సెట్టింగ్స్ చూపిస్తాను, అలాగే వాటిని ఎలా మోడిఫై చేసుకోవాలో కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ చూడండి, ఇది స్టాక్ కెమెరాతో తీసిన ఫోటో. ఇక్కడ చూడండి మీకు మొత్తం బ్యాక్గ్రౌండ్, అలాగే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది మొత్తం కూడా సేమ్ వైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది, అలాగే సేమ్ డైనమిక్ రేంజ్ అనేది మెయింటైన్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కువగా బ్లర్ అయితే అవ్వట్లేదు. కానీ వన్స్ మీరు గూగుల్ కెమెరాలోకి షిఫ్ట్ అయిన తర్వాత చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అలాగే మీకు ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది మాత్రమే హైలైట్ అవుతుంది. అలాగే హ్యూమన్ ఆబ్జెక్ట్స్, నేను కూడా సెల్ఫీ కూడా తీసుకొని చూశాను. ఇక్కడ చూడండి మీకు ఈ సెల్ఫీలో మీకు ఫేస్ మొత్తం కూడా సేమ్ క్వాలిటీతో మీకు బ్యూటిఫై మోడ్ అనేది ఆన్లో ఉంది, అలాగే మీకు అంత క్లారిటీ అయితే లేదు ఫేస్. అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి సేమ్ కలర్ని మెయింటైన్ చేస్తుంది, డైనమిక్ రేంజ్ అనేది మీకు అంత గొప్పగా ఏమీ లేదు. కానీ వన్స్ మీరు గూగుల్ కెమెరాలో షిఫ్ట్ అయితే చూడండి, ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ డైనమిక్ రేంజ్ చూడండి చాలా తగ్గిపోయింది, డార్క్లోకి వెళ్ళిపోయింది, మిమ్మల్ని హైలైట్ చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మీరు చూడండి స్టాక్ కెమెరాలో సేమ్, అలాగే మీ ఫేస్ మీద సేమ్ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు స్టాక్ కెమెరాస్తో మీకు డైనమిక్ రేంజ్ అనేది ఎక్కువగా ఉండకపోవడం వల్ల, బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా బ్లర్ చేయలేకపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు అలాగే మీ బ్యాక్గ్రౌండ్ రెండు కూడా సేమ్ కలర్లో ఉంటారు. సో దానివల్ల మీ ఫొటోస్ అనేవి అంత గొప్పగా ఏమీ కనిపించవు. కానీ వన్స్ మీరు గూగుల్ కెమెరాలోకి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా తగ్గిపోయింది, బ్లర్ అయిపోయింది, అలాగే డార్క్లోకి వెళ్ళిపోయింది, మీరు మాత్రమే హైలైట్ అయ్యారు. అలాగే మీ ఫేస్ క్వాలిటీ కూడా చూడండి ఎంత డీటెయిల్డ్గా ఎంత నీట్గా ఉందనేది. సో ఇది గూగుల్ కెమెరాలో ఉన్న లేటెస్ట్ సెట్టింగ్స్ అనమాట. ఇంకా చాలా ఫొటోస్ తీశాను, అలాగే ఒక ఫిష్ బోన్ ఫోటో కూడా తీశాను, ఆ ఫిష్ బోన్ ఫోటో కూడా మీకు చూపిస్తాను. సో దీని క్వాలిటీ చూడండి ఎలా ఉందో, ఇంత డీటెయిల్డ్గా మీకు క్యాప్చర్ అయితే చేస్తుంది. సో ఇది పిక్సెల్ కెమెరాలో నేను తీసిన కొన్ని శాంపుల్స్. ఇక ఈ గూగుల్ కెమెరాని మీరు ఎలా మోడిఫై చేసుకోవాలనేది చూపిస్తాను, నేను ఇచ్చిన సెట్టింగ్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ముందు మీరు పిక్సెల్ కెమెరా వెర్షన్ 6ని డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఫైలు అలాగే కెమెరా ఈ రెండు కలిపిన ఒక జిప్ ఫైల్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు షామీ ఫైల్ మేనేజర్ కానీ లేదంటే వేరే ఫైల్ మేనేజర్ కానీ యూజ్ చేసి వాటిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఆ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫైల్లో మీకు రెండు ఫైల్స్ ఉంటాయి, ఒకటి కెమెరా, రెండోది సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ ఏం చేయాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అలాగే ఈ పిక్సెల్ కెమెరా వెర్షన్ 6 అనేది ఎవరి ఫోన్స్లో, అంటే ఎలాంటి ఫోన్స్లో వర్క్ చేస్తుందంటే రియల్మీలో రియల్మీ 2 ప్రో తర్వాత రిలీజ్ అయిన అన్ని ఫోన్స్లోను, అలాగే రెడ్మీలో రెడ్మీ నోట్ 7 తర్వాత రిలీజ్ అయిన అన్ని ఫోన్స్లోను. కాకపోతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు అర్థం చేసుకోండి, రెడ్మీలో మీకు రెడ్మీ నోట్ 8 ప్రోలో, అలాగే రెడ్మీ నోట్ 9, అలాగే రెడ్మీ 9 ప్రైమ్, వీటిలో మీకు మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది. అలాగే రియల్మీలో రియల్మీ 6 అలాగే రియల్మీ 6i ఈ రెండు ఫోన్స్లో కూడా మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది. సో వీటి కోసం నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో కూడా చేశాను, ఇక్కడ కార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. సో అది మీకు బెస్ట్ అనమాట, మీకు మీడియాటెక్ ప్రాసెసర్లో ఉన్న వాళ్ళకి అదే బెస్ట్. ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లో ఉన్న ఫోన్స్లో, అన్ని బ్రాండ్లు, అది రియల్మీ కావచ్చు, రెడ్మీ కావచ్చు, పోకో కావచ్చు, అలాగే మీకు నోకియా కావచ్చు, ఎస్ఎస్ కావచ్చు, వన్ ప్లస్ కావచ్చు, ఇంకేదైనా బ్రాండ్ అయినా సరే మీరు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు లాస్ట్ 1 ఇయర్ తర్వాత రిలీజ్ అయిన అన్ని ఫోన్స్లో కూడా ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఈరోజు నేను మీకు చూపించబోయేది మాత్రం పోకో M2 ప్రో. ఇది రీసెంట్గా పోకో బ్రాండ్లో రిలీజ్ అయిన లేటెస్ట్
లేటెస్ట్ మిడ్ రేంజ్ ఫోన్ అనమాట. దీంట్లో ఈ సెటింగ్స్ చూపిస్తాను, ఆల్మోస్ట్ ఆల్ అన్నింటిలో కూడా సేమ్. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో కూడా మీకు అవే సెటింగ్స్ యూజ్ అవుతాయి కాబట్టి. ఫస్ట్ మీరు ఆ జిప్ ఫైల్లో రెండు ఫైల్స్ ఉంటాయని చెప్పాను కదా, దాంట్లో ఒకటి కెమెరా, అదే పిక్సెల్ కెమెరా వెర్షన్ 6. ఇక్కడ నేను మీకు క్లోన్ వెర్షన్ ఇస్తాను. క్లోన్ వెర్షన్ ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకుని వాడుతూ ఉంటారు, దాంతో పాటుగా ప్యారలల్గా ఇంకో గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా క్లోన్ వెర్షన్ చేసి ఉండాలి. అందుకే నేను మీకు డిఫాల్ట్గానే క్లోన్ వెర్షన్ ఇస్తాను. ఇది డైరెక్ట్గా ఇన్స్టాల్ అవుతుంది. జస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ వర్క్ చేస్తుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. సింపుల్గా మీరు ఒకసారి ఇలా పైన సెటింగ్స్ బార్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. సెటింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ లాస్ట్లో మీకు కాన్ఫిక్స్ అని ఉంటుంది, దీంట్లో వెళ్ళండి. ఇక్కడ మీకు సేవ్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏదో ఒక పేరు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ టీఎఫ్ఆర్ అని ఇచ్చాను, సేవ్ కొట్టాను. సేవ్ కొట్టాను కదా, ఇప్పుడు మనం ఏదైతే మన ఫోన్లో ఉన్న కెమెరాకి సంబంధించిన సెట్టింగ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీ ఫోన్లో ఇంటర్నల్ మెమొరీలో సేవ్ అవుతాయి. ఎక్కడ సేవ్ అవుతాయి, మీరు ఒకసారి ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. మీరు ఇలా ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి అనమాట. ఫోల్డర్స్లో చూడండి, ఇక్కడ జీకామ్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, దాంట్లోకి వెళ్ళండి. కాన్ఫిక్స్ 7 అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, దానంతా అదే క్రియేట్ అవుతుంది మీరు సేవ్ చేసిన తర్వాత. సో ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి tfr.xml అని ఉంది కదా, సో ఇక్కడ ఇది ఈ ఫోల్డర్ అనమాట. నేను కింద జిప్ ఫైల్లో రెండు ఫైల్స్ ఇస్తా అని చెప్పాను కదా, ఒకటి కెమెరా ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ చేశారు, ఇక రెండోది సెట్టింగ్స్ ఫైల్. ఇలా ఉంటుంది పిక్సెల్ కెమెరా వెర్షన్ 6 tfr అని. సో ఈ ఫైల్ని తీసుకొచ్చి ఈ ఫోల్డర్లో పేస్ట్ చేయండి. అక్కడ మీకు జిప్లో కూడా అదే ఫైల్ ఉంటుంది, ఈ ఫైల్ తీసుకొచ్చి ఈ ప్లేస్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి హోమ్ స్క్రీన్ మీద రండి, పిక్సెల్ కెమెరా ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు షట్టర్ బటన్కి అలాగే ప్రివ్యూ బటన్కి మధ్యలో కొంచెం బ్లాక్ స్పేస్ ఉంటుంది, దీని మీద డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ చేసిన ఫైలు టీఎఫ్ఆర్ అని కనిపిస్తుంది. అలాగే రెండోది మీరు ఇక్కడ పేస్ట్ చేశారు కదా, మూవ్ చేశారు కదా, అది మీకు ఇక్కడ పిక్సెల్ క్యామ్ 6 టీఎఫ్ఆర్ అని కనిపిస్తుంది కదా, ఇది కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని మీరు జస్ట్ రీస్టోర్ కొట్టండి. రీస్టోర్ కొట్టిన తర్వాత నేను ఏదైతే సెటింగ్స్ చేశానో ఆ సెటింగ్స్ అన్నీ కూడా మీకు మీ ఫోన్లోకి ఇంపోర్ట్ అయితే అవుతాయి. సో ఇక్కడతో మీరు చేయాల్సిన బేసిక్ సెటింగ్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయి. ఇది రెడ్మీ అలాగే నోకియా వన్ ప్లస్ ఇలాంటి ఫోన్స్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ చేయదు. కాకపోతే రియల్మీ ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు మాత్రం కొంచెం కలర్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేయొచ్చు, అంటే కలర్ ఒక్కొక్కసారి మారచ్చు కూడా. దానికోసం మీరేం చేయాలంటే సింపుల్, అది కూడా పెద్ద సెటింగ్స్ ఏం కాదు. సో మీరు ఒకసారి ఇక్కడ అడ్వాన్స్డ్ సెటింగ్స్ అని ఉంటుంది చూడండి, అడ్వాన్స్డ్ సెటింగ్స్ కొంచెం కిందికి రండి. ఇక్కడ మీకు బ్యాక్ కెమెరా మోడల్ పిక్సెల్ కెమెరా 4XL అని పెట్టాను నేను. సో చాలామందికి ఇదే యూజ్ అవుతుంది, నో చేంజెస్ అసలు అవసరం లేదు. రియల్మీ ఫోన్స్లో కూడా అవసరం లేదు, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు రియల్మీ 3 ప్రోలో కూడా సేమ్ సెటింగ్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నా దగ్గర రియల్మీ 3 ప్రో మొబైల్ ఉంది, సో దీంట్లో కూడా నేను సేమ్ సెటింగ్స్ని యూజ్ చేస్తున్నాను సేమ్. అందుకని మీరు మార్చాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మీరు పిక్సెల్ కెమెరా 3XL పెట్టుకోండి, పిక్సెల్ 3XL పెట్టండి, అది మీకు కలర్ ప్రాబ్లం ఏమైనా క్రియేట్ అయితే. అలాగే ఫ్రంట్ కెమెరా మోడల్ మీకు పిక్సెల్ కెమెరా 4XL ఉంటుంది. ఒకవేళ మీకు కొంచెం కలర్ ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు వీటిలో మీరు పిక్సెల్ కెమెరా 2 కానీ పిక్సెల్ XL కానీ ఇవి మార్చుకుంటూ ఉండండి. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎవ్రీథింగ్ సెట్ అవుతుంది. ఎంతకంటే మీరు బయటకు మాత్రం ఏవి వెళ్ళదు, ఆల్మోస్ట్ ఆల్ సూపర్గా ఉంటుంది. సో ఈ కెమెరా మీరు యూజ్ చేసిన తర్వాత దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్కి సంబంధించిన గ్రూప్లో కానీ లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇక్కడ రాస్తున్నాను కదా, ఇన్స్టాగ్రామ్లో మీరు నేను ఒక పోస్ట్ పెడతాను, ఆ పోస్ట్ కింద మీరు తీసిన కెమెరా శాంపిల్స్ కూడా దాని కింద పేస్ట్ చేస్తూ ఉండండి. చూద్దాం ఎవరు ఎంత బాగా ఫోటో తీశారనేది. ఇవాళ అసలే వరల్డ్ ఫోటోగ్రఫీ డే కాబట్టి మీరు ఏ లెవెల్లో మీ ఫోటోగ్రఫీ టాలెంట్ను చూపిస్తున్నారనేది చూద్దాం. అలాగే ట్విట్టర్లో కూడా పోస్ట్ చేస్తాను, ట్విట్టర్లో కూడా దాని కింద మీరు పోస్ట్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇవి రెండు ఫాలో అవ్వండి. అక్కడ మీరు మీ ఫొటోస్, ఇవాళ మీరు తీసిన బెస్ట్ ఫోటో, ఈరోజు మీరు తీసిన బెస్ట్ క్లిక్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ పెట్టండి. సో చూద్దాం నేను ఎవరు ఎంత బాగా తీశారనేది ఈరోజు మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ పిక్సెల్ కెమెరా వెర్షన్ 6 సంబంధించిన డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.